ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఉమెన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఓల్డ్ జైల్ రోడ్ లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. వాహనదారులు పాదచారుల దాహతిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సుజాత బాబ్జీ, మాలతి, ఫ్లోరెన్స్ జోసెఫ్, హిమరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్టేట్ కమిటీ వారు మధ్య చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క దేశంలో 8 రాష్ట్రాల్లో మా ఏఐటిసిసి ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామండి. మరి ఆయా కార్యక్రమాల్లో చలివేంద్రాలు, మధ్య చలివేంద్రాలు పని మరచి నిదురపోకుమా. నీ తండ్రి పని మీదే ఉండాలని, నీ తండ్రి కోరికలన్నీ తీర్చాలని, ధనవంతుడు చేసిన నేరం మరిచావా. నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, మరచిపోకుమా. ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. జీవిత కాలం, జననం మరణం మధ్యన ఉన్నది పని కాలం. పని చేసి పరలోకం స్వతంత్రించుకో, పనిలోని కోరికలన్నీ నియంత్రించుకో. దేవుని సంకల్పం చొప్పునే సేవ చేసి నిద్రించాలి. నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. నీ తండ్రి పని మీదే ఉండాలని, నీ తండ్రి కోరికలన్నీ తీర్చాలని, ధనవంతుడు చేసిన నేరం మరిచావా. నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. ఏ వాక్యాన్ని అయితే నేర్పారో, అన్నయ్యన యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పారో, మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టండి అని ఆయన ఏదైతే చెప్పారో, దానికి ఆదర్శంగా మా జయశాలి పిడి సుందరరావు గారు, మా తండ్రి గారు, మా ఆత్మీయ తండ్రి గారు ఈ యొక్క మాటలను చెప్పి మమ్మల్ని జ్ఞానంలో నడిపిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు చేయడానికి ఎంతో తోడ్పడుతూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మా ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ మహిళా విభాగం నుంచి ఆయనకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నామండి. జననం మరణం మధ్యన ఉన్నది మనుషుల బంధం, మరణంతో తెగిపోతుంది మనిషి సంబంధం. దేవుడు నీకిచ్చిన పనిని పూర్తి చేసుకో, క్రీస్తు వలె ఆత్మను తండ్రికి అప్పగించుకో. దేవుని సంకల్పం చెప్పునే సేవ చేసి నిద్రించాలి. నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. నీ తండ్రి పని మీదే ఉండాలని, నీ తండ్రి కోరికలన్నీ తీర్చాలని, ధనవంతుడు చేసిన నేరం మరిచావా. నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా.